సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. ఒకరోజు సూర్యకాంతం హాల్లో కూర్చొని క్యాలెండర్ తిరిగేస్తూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రకాంతం అత్తని చూసి, మా అత్తేంటి పొద్దున్నే క్యాలెండర్ పట్టుకొని కూర్చుంది, ఏమై ఉండొచ్చబ్బా? అమ్మో, ఈమెం చేస్తుంది, ఎందుకు చేస్తుంది, ఎట్లా చేస్తుంది అని ఊహించి చెప్పడం కూడా చాలా కష్టం. ఎందుకు వచ్చిన తలనొప్పిలే, పోయి ఆమెని అడిగేస్తే అయిపోద్ది కదా, చెప్తా చెప్తది లేకపోతే లేదు అని అనుకుంటూ రెండు అడుగులు ముందుకు వేసి, అత్తమ్మా ఏం చేస్తున్నారు? కనపడట్లేదానే, క్యాలెండర్ చూస్తానా. అమ్మో, భలే గుర్రు మీదుంది అని మనసులో అనుకుని పైకి నవ్వుతూ, అదే అత్తమ్మా, క్యాలెండర్లో ఏం చూస్తున్నారు అని అడుగుతున్నా. క్రిస్మస్ ఎప్పుడుందా అని చూస్తాన్నా. క్రిస్మసా? అదెప్పుడు, మనం సెలబ్రేట్ చేసుకోం కదా. ఏందే మర్చిపోయినవా? నేను ప్రతి ఏడు క్రిస్మస్ రోజు శాంటా వేషం వేసుకొని ఊర్లో ఉన్న పేద పిల్లలందరికీ గిఫ్ట్లు పెట్టొస్తాను కదనే. హో, అవునత్తమ్మా, మర్చేపోయాను. ఈసారి కూడా ఇస్తున్నారా? ప్రతిసారి ఇస్తా. నువ్వెళ్ళి నాకు కాఫీ పట్కరాపో అని చెప్పి ఆమెను అక్కడి నుంచి పంపించి క్యాలెండర్ తిరిగేస్తూ ఉంది. చంద్రకాంతం అక్కడి నుంచి వంటగదిలోకి వచ్చి, శాంటా గెటప్ వేసుకొని ప్రతిసారి ఊర్లో పిల్లలందరికీ గిఫ్ట్లు ఇచ్చొస్తాంది కదా, ఆ గిఫ్ట్లన్నీ ఎక్కడి నుంచి తెస్తాందీమా? ఎప్పుడూ కొనుక్కురావడం అయితే నేను చూడనే లేదు, మరెక్కడి నుంచి తెస్తాంది? ఈ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంది. అలా రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చంద్రకాంతం సూర్యకాంతం ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని చాటుగా గమనిస్తూ ఉంది. అలా క్రిస్మస్ రేపు అనగా సూర్యకాంతం తన గదిలోకి వెళ్ళి మంచం కింద ఉన్న ఒక బ్యాగ్ బయటికి తీసింది. తలుపు చాటున నిలబడి చూస్తున్న చంద్రకాంతం అన్ని గమనిస్తూ ఉంది. సూర్యకాంతం ఆ బ్యాగ్లో నుంచి తనకి కావలసినవన్నీ తీసుకొని మళ్ళీ ఆ బ్యాగ్ అక్కడే పెట్టేసింది. అది చూసిన చంద్రకాంతం, నాకు ఇప్పుడు అర్థమైంది, మా అత్త ఈ మ్యాజికల్ బ్యాగ్ నుంచి కావలసిన గిఫ్ట్లన్నీ తీసుకొని పిల్లలకి ఇచ్చొస్తుందన్నమాట. మా అత్త నిజంగానే పిచ్చిది, అంత గొప్ప మ్యాజికల్ బ్యాగ్ ఇంట్లో ఉండగా నచ్చినవన్నీ ఆమె తీసుకోవచ్చు కదా, ఇట్లా పండగ రాగానే మందికి పంచిపెట్టకపోతే ఏమైతది? అదే బ్యాగ్ నా దగ్గర ఉంటేనా అని అనుకుంటూ, ఉంటేనా ఏంటి, ఏదో ఒకరోజు టైం చూసి ఆ బ్యాగ్ మా అత్త దగ్గర నుంచి లేపేయను, అప్పుడు అది నాకే సొంతం, ఆ పనే చేస్తా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. క్రిస్మస్ రోజు రానే వచ్చింది. సూర్యకాంతం శాంటా గెటప్ వేసుకుని రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంది. ఆమె వెళ్తూ ఉండగా చంద్రకాంతం కూడా శాంటా గెటప్ వేసుకుని అత్త దగ్గర ఉన్న మ్యాజికల్ బ్యాగ్ లాంటిదే ఇంకో బ్యాగ్ పట్టుకొని సూర్యకాంతానికి ఎదురుగా వచ్చింది. అలా వచ్చి సూర్యకాంతానికి డాష్ ఇచ్చింది. రెండు బ్యాగులు కింద పడ్డాయి. సారీ అని చెప్పి కింద పడిన తాను తీసుకొచ్చిన బ్యాగ్ తీసి సూర్యకాంతానికి ఇచ్చి మ్యాజికల్ బ్యాగ్ తాను తీసుకుంది. సూర్యకాంతం, పర్లేదులేండి అని అనుకుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళింది. చంద్రకాంతం ఇంటికొచ్చింది. సూర్యకాంతం పేద పిల్లలందరికీ గిఫ్ట్లు ఇద్దామని తన బ్యాగ్లో చెయ్యి పెట్టి తీసింది, కానీ అందులో నుంచి ఏమీ రాలేదు. అది చూసి సూర్యకాంతం షాక్ అయింది. అదేంది, ఏం రావట్లేదు అని అనుకుంటూ మళ్ళీ చెయ్యి పెట్టింది. ఈసారి కూడా ఏమీ రాలేదు. దాంతో సూర్యకాంతం ఏం జరిగిందో గ్రహించి, హా చూస్తాంటే ఇందాక శాంటా డాష్ ఇచ్చినప్పుడు బ్యాగులు మారిపోయినట్టున్నాయి కావచ్చు, ఇప్పుడెట్లా ఆ శాంటాని ఎక్కడని వెతకాలి అని అనుకుంటూ ఉంది. చంద్రకాంతమేమో ఆనందపడుతూ ఉంది, పిచ్చెత్తమ్మ అస్సలు గుర్తుపట్టలేదు, ఇక ఈ బ్యాగ్ నాదే, ఇందులో నుంచి నాకు నచ్చినవన్నీ తీసేసుకుంటాను అని అనుకుంటూ ఉంది. అలా అనుకుని అందులో నుంచి నచ్చినవన్నీ తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంది. అందరికీ చూపించుకొని మురిసిపోతూ ఉంది.
అలా ఒకరోజు మ్యాజికల్ బ్యాగ్లో తీసిన వాటన్నిటినీ అనుకోకుండా చూసిన సూర్యకాంతం, ఏంది ఇవన్నీ, ఇన్ని రకాల గిఫ్ట్లా అని కాసేపు ఆలోచించి, చూస్తా ఉంటే గా మ్యాజికల్ బ్యాగు నా కూడలే కొట్టేసినట్టుంది. ఎందుకైనా మంచిది, ఓసారి అది ఇంట్లో ఉందేమో చూద్దాం అని అనుకుని తన దగ్గర ఉన్న మ్యాజికల్ గ్లోబ్ సాయంతో ఆ బ్యాగ్ ఇంట్లో ఉన్న సంగతి తెలుసుకుంది. అమ్మ నా కూడలా, శాంటా వేషంలో వచ్చి మ్యాజికల్ బ్యాగ్ కొట్టేస్తావా, చెప్తా ఉండు నీ సంగతి అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళింది. వెళ్ళి ఆ మ్యాజికల్ బ్యాగ్ లాగే ఉన్న ఇంకొక బ్యాగ్ తీసుకొచ్చింది. మ్యాజికల్ బ్యాగ్ కొట్టేసి కావలసినవన్నీ తీసుకుంటావా, ఇప్పుడు తీసుకోవే, ఎట్లా తీసుకుంటావో నేను చూస్తా అని అనుకుని మ్యాజికల్ బ్యాగ్ ఉన్న చోట అలాగే ఉన్న వేరే బ్యాగ్ ఒకటి పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిన కాసేపటికి చంద్రకాంతం బ్యాగ్ దగ్గరికి వచ్చి, ఈ బ్యాగ్ నా దగ్గరికి వచ్చినప్పటి సంది కావలసినవన్నీ పొందుతున్నాను. నిజంగా ఈ బ్యాగ్ చాలా మహిమగలది. ఈరోజు ఏం తీసుకుందాం అని కాసేపు ఆలోచించి, హా, ఈరోజు ముత్యాల హారం తీసుకుందాం అని అనుకుని మనసులో తలుచుకొని బ్యాగ్లో చేయి పెట్టింది. ఆమె చెయ్యికి ఏదో తగిలింది. హా, ముత్యాల హారం వచ్చింది అని అనుకుంటూ మెల్లిగా చెయ్యి బయటికి తీసి చూసింది. ఆమె చెయ్యిలో ఉన్నది ముత్యాల హారం కాదు, పాము. ఆ పామును చూడగానే చంద్రకాంతం ప్రాణాలు పైనే పోయాయి. పాము అని గట్టిగా అరవలేక, అని అంటూ ఉంది. ఆమె అలా భయపడుతూ ఉండగా సూర్యకాంతం వచ్చి, ఏమైందే అని చేతిలో ఉన్న పామును చూసి, నువ్వెంత ధైర్యవంతురాలివే కొడలా, చేతిలో పామును పట్టుకొని కూర్చున్నావు, నిజంగా నువ్వు గొప్పదానివే అని అంది. చంద్రకాంతం తల పాము వైపే ఉంచి కళ్ళు మాత్రం అత్తవైపు తిప్పి, అత్తమ్మా ధైర్యమా పాడా, ఈ పామును చూసినాక భయంతో నోటి మాట పోయిందత్తమ్మా. అవునా, నేనింకా చాలా డేరున్నదాని అనుకున్నా. సరేగాని పాము ఎక్కడి నుంచి వచ్చిందే, దాన్ని నువ్వెందుకు పట్టుకున్నావు అని అడిగింది. చంద్రకాంతం కాస్త కంగారు పడుతూ, అత్తమ్మా అది అది ఈ బ్యాగ్లో నుంచి తీశాను. గా బ్యాగ్ ఎక్కడదే, అది ఈ బ్యాగ్ అని మొదలుపెట్టి అంతకుముందు జరిగిందంతా చెప్పింది. అంతా విన్న సూర్యకాంతం చిన్నగా నవ్వుకొని, ఏమే, నువ్వు బ్యాగ్ కొట్టేసి అందులో నుంచి నచ్చినవన్నీ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నావని నాకు తెలియదనుకున్నావా. చంద్రకాంతం షాక్ అయింది. గా మ్యాజికల్ బ్యాగ్ తీసి ఇంకొక బ్యాగ్ పెట్టింది నేనే, ఇంకొకసారి గిసోంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే పాముతో కాదు పులులు సింహాలు వచ్చేలా చేస్తా. ఇంకెప్పుడు చెయ్యనత్తమ్మా, ఈ పాము పోయేలా చెయ్యండి. ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు, ఒకసారి బ్యాగ్ మూసి తెరువు అని అంది. చంద్రకాంతం సరే అని మళ్ళీ ఆ పాముని బ్యాగ్లో వేసి బ్యాగ్ మూసి తెరిచింది. బ్యాగ్లో పాము లేదు. చంద్రకాంతం షాక్. సూర్యకాంతం ఆ బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే చంద్రకాంతం, అమ్మయ్యా. మాత చంద్రకాంతం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. ఈ టైంలో ఎవరబ్బా అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అని అంది. ఫోన్ చేసింది చంద్రకాంతం చిన్ననాటి స్నేహితురాలు లావణ్య. హలో చంద్ర, నేనే లావణ్యని. ఒసే నువ్వంటే, ఇన్నాళ్ళకి ఫోన్ చేసినవే, ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు? చాలా బాగున్నానే, ఈ నెల 20వ తేదీ నా పెళ్లి, నువ్వు ఖచ్చితంగా రావాలి. చిన్నప్పుడు చీముడు ముక్కేసుకొని ఉండేదానివి, నిన్ను పెళ్లి చేసుకునే గా మహానుభావుడెవడే. చిన్నప్పుడు అందరికీ చీముడు ముక్కు చింపుడు జుట్టే ఉండేదే, ఇప్పుడేదో బిల్డప్ ఇస్తానం గాని నీకైతే లేదా ఏంది? ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని. సరే వదిలే గాని, పెళ్లికైతే ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా వస్తానే.
ఇదిగో ఉత్తగనే రావడం కాదు, చిన్నప్పుడు నువ్వు ఎంత బాగా మెహందీ పెట్టేదానివి, ఇప్పుడు కూడా నీ చేతులతో నా చేతులకి అట్లనే మెహందీ పెట్టాలి. సరే సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి చంద్రకాంతం, సరే ఈ ముచ్చట అత్తమ్మకు చెప్పి పర్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటూ సూర్యకాంతం దగ్గరికి వచ్చి, అత్తమ్మ అత్తమ్మ 20వ తేదీ నా ఫ్రెండ్ పెళ్ళుంది, వెళ్తాను. 20వ తేదీనా? అంటే ఇంకా 3 రోజులే ఉంది కదనే. హా అత్తమ్మ, అది నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, వెళ్తాను అత్తమ్మ. సరే వెళ్దువులే. చంద్రకాంతం సరే అని అక్కడి నుంచి తన గదిలోకి వచ్చి, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అవును, అది మెహందీ అన్నది కదా, ముందు గోరింటాకు ఎక్కడ దొరుకుతుందో చూడాలి అని అనుకుంటూ గోరింటాకు కోసం ఊరంతా తిరిగింది. ఎక్కడా దొరకలేదు. నిరాశతో ఇంటికొచ్చి అత్త ముందు నిలబడింది. చంద్రకాంతాన్ని చూసిన సూర్యకాంతం, ఏందే పెళ్లికెళ్తానని చెప్పినప్పుడు హుషారుగున్నావు, గిప్పుడేమో పాల్లాగిన పిల్లి లెక్కున్నావు, ఏమైంది? అదత్తమ్మ, గోరింటా కోసం ఊరంతా తిరిగినా ఎక్కడా ఒక్క చెట్టు కూడా లేదు, ఉన్నవన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు నాకు గోరింటాకెట్లత్తమ్మా? ఓస్ని గా ఇంత దానికి మొహం అట్ల పెట్టాలానే, గోరింటాకు లేకపోతే ఏందే అట్లనే పోవచ్చుగా. లేదత్తమ్మా, నేను గోరింటాకు చాలా బాగా పెడతా అని నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, పెళ్లి కూతురు కూడా ఫోన్ చేసి మరీ చెప్పింది నువ్వే గోరింటాకు పెట్టాలి అని. హో అవునా, అయితే నీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉందేమో చూడమని చెప్పు. అది కాదత్తమ్మా, ఆ గోరింటాకు నేనే స్పెషల్ గా రెడీ చేస్తాను, అది అప్పటికప్పుడు చేసి పెట్టేది కాదత్తమ్మా. ఛా, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకేం సమజైతలేదు అని బాధపడుతూ ఉంటే చూసిన సూర్యకాంతం, సరే సరే నువ్వేం బాధపడకు, నా దగ్గర ఒక గోరింటాకు చెట్టు ఉంది, గది తీసుకొస్తానాగు, దాంతో నువ్వు అందరికీ గోరింటాకు పెట్టచ్చు అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్లి ఒక చిన్న మొక్క పట్టుకుని వచ్చింది. అది చూసిన చంద్రకాంతం, ఏందత్తమ్మా గోరింటాకు చెట్టని చెప్పి ఏమో మొక్కను పట్టుకొచ్చిండ్రు? గిది గోరింటాకు చెట్టేనే. గోరింటాకా? అది చూసిండ్రా, దాని ఆకులు తెంపి గోరింటాకు పెట్టుకుంటే చిట్కనేలు కూడా సరిపోదు. అవునా, ఏది ఒకసారి ఒక ఆకు తెంపి చూద్దాం పటు అని అంది. చంద్రకాంతం సరే అని ఆ మొక్కకి ఒక ఆకు తెంపింది. చంద్రకాంతం చూస్తూ ఉండగానే ఆమె ఆకు తెంపిన చోట ఇంకొక ఆకు వచ్చింది. అది చూసిన చంద్రకాంతం షాక్ అయ్యి, ఇదేంటత్తమ్మా, మాయనా మంత్రమా, ఆకు తెంపిన చోటే మళ్ళీ ఆకు పుట్టింది? ఇది మ్యాజికల్ గోరింటాకు చెట్టు, ఇప్పుడు ఆ ఆకు ఏదన్నా గిన్నెలో వేసి చూడు అని అంది. ఆ ఆకుని ఒక బౌల్లో వేసింది. ఆకు వేసిన మరుక్షణమే ఆ బౌల్ గోరింటాకుతో నిండిపోయింది. అది చూసిన చంద్రకాంతం మళ్లీ షాక్ అయింది. అత్తమ్మా, ఇది నిజంగా మ్యాజికల్ గోరింటాకు చెట్టే, గిది ఇవ్వండి, ఒక్క పెళ్లి కూతురికే కాదు గా పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ గోరింటాకు పెట్టేస్తా అని చెప్పి ఆ గోరింటాకు చెట్టు తీసుకుని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్లిపోయింది. 20వ తేదీ రానే వచ్చింది. చంద్రకాంతం పెళ్లికి వెళ్లి అందరికీ గోరింటాకు పెట్టి స్నేహితురాలి పెళ్లిలో ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వచ్చింది. సూర్యకాంతం, వచ్చావానే, పెళ్ళెట్లా జరిగింది? చాలా బాగా జరిగింది అత్తమ్మా, పెళ్లికొచ్చిన వాళ్ళందరూ నా చేతే గోరింటాకు పెట్టించుకున్నారు. అవునా, సరే గా మొక్కేది? ఆ మొక్కన మా చిన్నమ్మ వాళ్ళ కూతురు తీసుకుపోయింది అత్తమ్మా, వారం రోజుల్లో పట్టుకొచ్చిస్తుందంట. సరే పర్లేదులే. ఆమె వెళ్లగానే చంద్రకాంతం తన గదిలోకి వచ్చి తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో నుంచి మ్యాజికల్ గోరింటాకు మొక్కని బయటకు తీసింది. ఆ మొక్కను చూస్తూ, నిన్ను చెల్ల తీసుకుపోయిందని అబద్ధం చెప్పిన, ఎందుకో తెలుసా, నీతో నేను రకరకాల వెరైటీస్ గోరింటాకు తయారు చేసి మార్కెట్లో అమ్ముకొని డబ్బు సంపాదిస్తాను, రేపటి నుంచే గా పనిలో ఉంటాను అని అనుకుని ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయింది. తెల్లారి నుంచే తాను అనుకున్న పని మొదలుపెట్టింది. సూర్యకాంతానికి తెలియకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా గోరింటాకు తయారు చేస్తూ అమ్ముతూ ఉండేది. అది కొన్న వాళ్లంతా చాలా బాగుంది, ఎర్రగా పండుతుంది అని మళ్లీ మళ్లీ చంద్రకాంతం దగ్గర తీసుకుంటూ ఉన్నారు. ఒకరోజు, ఒక్క గోరింటాకే కాదు, మనం అమ్మేది చేతులకు పెట్టుకుంటే అది మెరిసిపోవాలి, దెబ్బకి పెద్ద పెద్ద కంపెనీలన్నీ దివాలా తీయాలి, వేరే వేరే ఆకుల్ని కలిపి కొత్తగా ట్రై చేద్దాం
అని అనుకుని గోరింటాకుతో పాటు వేరే మొక్కల ఆకుల్ని కలిపి తయారు చేస్తూ ఉంది. మొదట్లో అవి కూడా బానే ఉన్నాయి. అది చూసి, ఇది సూపర్ సక్సెస్ అయింది, ఇప్పుడు ఇంకా బెటర్ చేద్దాం అని అనుకుని కనిపించిన ఆకునెల్లా వేసి గోరింటాకు తయారు చేసి ఊర్లో వాళ్ళందరికీ అమ్మింది. వచ్చిన డబ్బు లెక్క పెట్టుకుంటూ, చిన్న మొక్కతోటి ఇంత సంపాదన వచ్చింది, మా అత్తకి కొంచెం కూడా దిమాక్ లేదు, డబ్బులిచ్చే చెట్టుని ఇంట్లో పెట్టుకుని దాసుకుంటది అని అనుకుంటూ అత్తని తిట్టుకుంటూ వచ్చిన డబ్బు చూసి ఆనందపడుతూ ఉంది. అంతలోనే ఆమె దగ్గర గోరింటాకు కొన్న ఆడవాళ్లందరూ చంద్రకాంతం ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉన్నారు. వాళ్ల అరుపులకి బయటికి వచ్చిన సూర్యకాంతం, ఏమైందమ్మా, ఎందుకు అట్లా అరుస్తున్నారు? ఏమైందేంటమ్మా, ఏమైంది? నీ కోడలు మంచి గోరింటాకని చెప్పి దురద గుండాకు వేసిన గోరింటాకు ఇచ్చింది, గది పెట్టుకొని గీకితే ఇగో చూడు బొబ్బలెట్లొచ్చినాయో అని అందరూ వాళ్ల వాళ్ల చేతుల్ని చూపిస్తూ గోక్కుంటూ ఉన్నారు. అది చూసి జరిగిందేంటో సూర్యకాంతం అంతా గ్రహించి వాళ్ల బొబ్బలు తగ్గేందుకు మందు ఇచ్చి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి పంపించింది. తలుపు చాటికి ఉండి అంతా చూసిన చంద్రకాంతం అత్త ఏమంటుందో అని భయపడుతూ ఉంది. చిన్నమ్మ కూతురు మొక్క తీసుకుందని చెప్పి నువ్వు చేసిన నిర్వాకం ఇదానే? చిచ్చి, ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి ఇంతేనానే? కుక్కకి రాయి గట్టినా తోక సక్కగుంటదా? బొబ్బలొచ్చినాయి కాబట్టి సరిపోయింది, ఇంకేమైనా అయ్యుంటే ఏమయ్యేది? క్షమించండి అత్తమ్మా, నేను అంత దూరం ఆలోచించలేదు. ముందు గా మొక్కను తెచ్చిపో, ఇంకొక్కసారి పిచ్చి వేషాలేస్తే నిన్ను కాపాడేదే లేదు అని చెప్పి తన దగ్గర నుంచి